అంటే ఇప్పుడు మన వాళ్ళు కొన్ని సినిమాలకి ఇప్పుడు పర్టికులర్గా సినిమాల పేర్లు సాహో ఇలాంటి సినిమాలకి ఏంటంటే ఇప్పుడు లేదంటే త్రిబులార్ ఏదైనా కూడా హాలీవుడ్ నుంచి స్టంట్స్ మాస్టర్ తీసుకొచ్చి చేస్తున్నారు కదా మాస్టర్. అంటే నిజంగా అంత అవసరం ఉందా అంటే ఇక్కడ మనకి అంటే ఆ రేంజ్లో మనం చేయలేమా లేదంటే ఏంటంటారు రీజన్ ఏమైంది వచ్చి దానికి టెక్నికల్గా రకాల ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే హైస్కి బడ్జెట్ ఎక్కువైంది. ఇప్పుడు 100 కోట్లు సినిమా చేస్తున్న బడ్జెట్ అనేది ఒక హైప్ వచ్చింది. ఫ్యాన్ ఇండియా సినిమా, ఫ్యాన్ ఇండియా ఒక సినిమా వచ్చింది. అవును, అప్పుడు ఇంగ్లీష్ సినిమా అనేది వాళ్ళు ఒక ఫ్యాన్ ఇండియా ఇంగ్లీష్ హైప్ రేంజ్ బడ్జెట్ తీసుకున్నావు ఒక ఉన్నారు. ఓకే, ఎట్లాంటి మనతోటి చేసిన ఒక లాంగ్వేజ్లు పెట్టుకుంటే రేంజ్ అనేది ఉంటుంది మనకు. ఒక బయట మాస్ ఒక రేంజ్ అనేది ఉంది. అట్లా ఫారెన్ నుంచి బయట మార్క్స్ తీసుకొస్తే ఒక సినిమా ఒక హైప్ ఉంటుంది అనేది సైకాలజీగా డైరెక్టర్లు వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనుకొని తీసుకున్నారు. వాళ్ళు కొంచెం మనకంటే కూడా టెక్నికల్ బాగా ఉంటుంది నాలెడ్జ్, కానీ ఎమోషన్ కొంచెం మన మన ఎమోషన్ కి మ్యాచ్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు అన్నమాట. అందుకని కొన్ని కొన్ని వర్కౌట్ అయిన ఉంది, కొన్ని ఫెయిల్ అయిన ఉంది. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు దెబ్బ తెస్తే అయ్యో పాపం అంటాం వాళ్ళు, వాళ్ళు ఓ అంటారు జస్ట్. ఆ ఎమోషన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అని కదా. సినిమా ఎక్స్ట్రీమ్ స్పాన్ కోసం ఒక టెక్నిక్ తీసుకురావడం తప్పు లేదు, తప్పు అనుకోండి. ఓకే, అదే వాళ్ళు ఫ్రీడమ్ అది. అదే నేను తప్పు కరెక్ట్ అని కూడా అనలేదు మాస్టర్, అది నాకున్న డౌట్ అడిగాను అనమాట. అంటే నిజంగా నీడ్ ఉందా అనేది తెలుసుకుందాం. ఆ డైరెక్టర్ వాళ్ళకి తెలిసిన తర్వాత అదే అదే అయితే సినిమా చూసారు ఆ తర్వాత వాళ్ళకి ఏది అర్థమై ఉంటుంది కదా. అదే అదే డైరెక్ట్ గా అర్థమవుతుంది ఎట్లా. ఓకే 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 మాస్టర్, ఇప్పుడు మీ ఇద్దరికే ఇప్పుడు డేట్స్ ఇలా క్లాష్ రావడం ఇలాంటివి ఉన్నాయి కదా, అలా కాకుండా ఇలాంటి ఎప్పుడన్నా క్లాష్ ఇంతకుముందు అంటే ఇప్పుడంటే మీరు ఒక రేంజ్ ఉంది కాబట్టి అది వేరే విషయం, ఇంతకుముందు అంటే అప్కమింగ్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా డేట్స్ క్లాష్ వచ్చినప్పుడు ఒకళ్ళొక సినిమాకి వెళ్ళి చేయడం ఒకళ్ళొక సినిమాకి వెళ్ళి చేయడం ఉందా, ఎప్పుడన్నా జరిగిందా అది అసలు మీ కెరీర్లో? అలాగా స్టార్టింగ్లో చేసేవాడు. ఓకే, ఆయన వేరే దానికి మీరు వేరే వెళ్ళేవాడు అంటే ప్యాచ్ వరకు చిన్న వరకు అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు, స్టార్ట్ అయ్యింది అట్లా చేసేవాడు. ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు చేసే రేంజెస్ కాదు, ఇద్దరు థాట్స్ ఇద్దరు ఎమోషన్ యాడ్ అవ్వాలని చెప్పి మా అమ్మరాజు గారు ఆయన ఈయన చేసిన పర్లేదు పోయిన పర్లేదు, మన అందరూ సాటిస్ఫాక్షన్ చేయలేవు చేయలేవు అది చేసే పని కరెక్ట్ చేద్దాం ఏంటి సరే. ఓకే ఓకే, స్టార్టింగ్లో విడివిడిగా చేసిన కొంచెం కొంచెం వెళ్ళేవాడి అంటే డైలీ వెళ్ళేవాడు కాదు, ఏదైనా క్లాస్ ఉంటే వెళ్ళేవాడు. విడివిడిగా చేసిన సినిమాలు ఏమన్నాయి మాస్టర్? అట్లా పెద్ద ఇటువిడిగా ఏమి పెద్ద చేయం అట్లా, ఉన్న ఒక రోజు రెండు రోజులే కానీ ఇటువిడిగా ఏమి సెపరేట్ చేసిన ఏమున్నా. ఓకే ఓకే, ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడు లాంగ్ గా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనం ఫైట్ చేసినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం హీరో పరంగా, ఫైటర్స్ కానీ దెబ్బలు తగలకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం కదా, అవి ఎప్పుడన్నా మిస్ అయ్యి ఏ హీరో కన్నా తగిలిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి, చిన్న చిన్న తగిలి పెద్దగా ఎమోషనల్గా వెంకటేష్ బాబుకి తులసి సినిమాలో పై నుంచి దూకుతున్నప్పుడు చిన్న కాల్ బెనికింది బెనికింది బెనికింది. ఓకే ఓకే, రవితేజకి ఏదో సినిమా శుద్ధ్రాకి ఏదో కిక్ చేస్తున్నా ఆయన చిన్న బెనికి చిన్న బెనకటమే కానీ పెద్ద ప్యాచెస్ అలాంటివి చిన్న 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 వెంకటేష్ బాబు ఒకటి జరిగింది. ఓకే ఓకే, తులసిలో జరిగింది ఏది అక్కడ అదే అందరికీ వార్నింగ్ ఇచ్చి కత్తి పట్టి దూకుతాడు ఆ జరగడానికి కూడా. అప్పుడు మేము కొంచెం ఈ సీజీ వర్క్ మీద అంత గ్రిప్ కూడా మాకు లేదు, ఇప్పుడుంటే అలాంటివి జరగనియ్యం. చిన్న సీజీ వచ్చి చిన్నది పెట్టేసాము, ఆ బెడ్ మీద ల్యాండ్ అవ్వాలి, ఆ ల్యాండ్ అయినప్పుడు బెడ్ కొంచెం లూజు వల్ల అనిపించింది. ఓకే ఓకే, ఇప్పుడంటే ఇంకా క్లారిటీ ఇంకా హ్యాండ్ఫుల్ తీసుకున్నాం, ఇప్పుడు మాకు కొంచెం సీజీ మీద గ్రిప్ అది తెలిసింది కాబట్టి ఇంకా కొంచెం అవన్నీ అప్పుడు రియల్గానే చేసేవాళ్ళు ఆ దూకడాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు దూకుతారు కానీ సేఫ్టీ అంత ఇంపార్టెంట్ తీసుకో. ఓకే ఓకే, షార్ట్ అనే చేసుకో చేయొచ్చు. అదే ఇప్పుడు ఇప్పుడు సీజీ కూడా వచ్చింది కాబట్టి అది ఇంక ఈజీ కదా, ఆయన అక్కడ నుంచి అక్కడ దూకినా కూడా పెద్ద ఏదో 10 ఫ్లోర్ బిల్డింగ్ మీద నుంచి దూకినప్పుడు ఇవ్వచ్చు అనమాట. కొంచెం సేఫ్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అంత హ్యాపీ అంత సేఫ్. ఓకే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.